ఏనుగుల రాకేష్ రెడ్డి నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు రాజకీయ విశ్లేషకుడైన రాకేష్ రెడ్డి మండలి ఉప ఎన్నిక బరిలో నిలవటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసే రాకేష్ రెడ్డి పెద్దల సభలో ఉండాల్సిన వ్యక్తి అంటూ విద్యావంతులు చెబుతున్నారు. సమర్థుడైన వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మండలి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రాకేష్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉదయం పూట వాకర్స్ ను కలుస్తున్నారు. సాయంత్రం పూట సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో, స్టడీ హాల్స్ లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతను మీట్ అవుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పదేళ్ల పాలనలో కరెంట్, తాగు, సాగునీటి రంగాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను రాకేష్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. కేవలం 5 నెలల పాలనలోనే ఆయా రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో విడమర్చి చెబుతున్నారు. వ్యక్తిగత దూషణలు లేకుండా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజాక్షేత్రంలో రాకేష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు విద్యావంతులను, మేధావులను ఆకట్టుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల నాటికి తిరిగి పుంజుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రమంతటా ప్రచారంతో హోరెత్తించారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్ అదే ఊపును కొనసాగిస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టాభద్రుడు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగగా అన్నిసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. ఇది బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ప్లస్ కానుంది. అటు సిట్టింగ్ సీటును మరోసారి గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలని గులాబీ శ్రేణులు గట్టి సంకల్పంతో ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రచారానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. రాకేష్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఘన స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే వారికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేస్తే ఎలాంటి లాభం ఉండదని వారు చెబుతున్నారు. రాకేష్ రెడ్డి లాంటి ప్రశ్నించే మేధావిని పెద్దల సభకు పంపితేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు. రాకేష్ రెడ్డి ప్రచారానికి అనూహ్య స్పందన వస్తుండటంతో ఆయన గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.